ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 1487 కి అందరికీ స్వాగతం. రెడేటో సార్కి జనవరి 9, 2022 టైం వచ్చేసరికి 6 PM అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ న్యూస్ సార్కి రియల్మీ నుంచి రియల్మీ బడ్జెట్ ఫోన్ రియల్మీ 10 ఈరోజు లాంచ్ చేసింది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి, చూడొచ్చు. ఇది ఆమ్లెట్ స్క్రీన్తో వస్తుంది, 6.4 inch డిస్ప్లే అండ్ మీడియాటెక్ హీలియో G99 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 50 MP బ్యాక్ కెమెరా ఉంటుంది, ఇంకొక 2 MP కెమెరా, డెప్త్ సెన్సర్, బ్యాక్ 2 కెమెరాస్ ఉంటాయి. ఫ్రంట్ 16 MP కెమెరా ఉంది, 5000 mAh బ్యాటరీ, 33 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే లేదు. అండ్ 4 GB RAM, 64 GB బేస్ మోడల్ వచ్చేసరికి 13,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. 8 GB RAM, 128 GB మోడల్ వస్తారు, 16,999 రూపాయలు పెట్టారు. బేస్ మోడల్ మీద 1000 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది ఫస్ట్ సేల్లో. ఐసిఐసిఐ కార్డ్స్ ఒకవేళ మీ దగ్గర ఉంటే ఐసిఐసిఐ బ్యాంక్ మీద డిస్కౌంట్ వస్తుంది. ఫస్ట్ సేల్ వచ్చేసరికి జనవరి 15 ఫ్లిప్కార్ట్లో జరుగుతుంది. అండ్ ఈ ఫోన్ కంటే మోటరోలా G72 బెటర్ ఆప్షన్. మోటరోలా G72 కూడా సేమ్ స్పెసిఫికేషన్తో వస్తుంది, G99 ప్రాసెసర్, OLED డిస్ప్లే, అది ఇంకా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది, క్లీన్ UIతో వస్తుంది, 108 MP కెమెరా ఉంటుంది ఇట్లా. అండ్ 6 GB RAM, 128 GB బేస్ మోడల్, 6 GB RAM, 128 GB స్టార్ట్ అవుతుంది. అండ్ స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్, ఇట్లా చాలా 10-bit panel, OLED ప్యానల్ కూడా 10-bit panelతో వస్తుంది. సో అన్నీ చూసుకుంటే దీనికన్నా అది చాలా బెటర్ G72. G72 వచ్చేసరికి 14,999 రూపాయలు ఉంది. ప్రజెంట్ బ్యాంక్ ఆఫ్ బరోడా మీద 1500 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది, 13,500 రూపాయలకి ఆ ఫోన్ అయితే వస్తుంది. ఇది ఆఫర్ కలుపుకున్న మీకు 13,000కి వస్తుంది రియల్మీ 10. ఇది 13,500కి వస్తుంది, 500 రూపాయలు ఎక్కువ పెట్టుకుంటే అది ఇంకా చాలా బెటర్ ఫోన్ అవుతుంది దీనికంటే. ఒకవేళ తీసుకునే ఉద్దేశం ఉంటే చెప్తున్నా, దీనికంటే 4G ఫోన్ మీరు చూస్తుంటే అది బెటర్ ఆప్షన్ G72. యాక్చువల్కి యాపిల్ సంబంధించి బ్లూంబర్గ్ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే యాపిల్ నెక్స్ట్ జనరేషన్ iPhone 15 సిరీస్ మొత్తం అన్ని ఫోన్స్లో, అంటే 15 నుంచి 15 ప్రో 15 ప్రో మ్యాక్స్ అన్నిటికీ డైనమిక్ ఐలాండ్ ఇస్తారు అని చెప్పేసి వీళ్ళు రిపోర్ట్ అయితే ఇస్తున్నారు. ఒకవేళ బడ్జెట్ ఫోన్స్ కూడా డైనమిక్ ఐలాండ్ తీసుకొచ్చారనుకోండి, విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఏదైతే ప్రో మోడల్స్ మనం 14 ప్రో 14 ప్రో మ్యాక్స్లో చూస్తున్నామో వాటికి ఇప్పుడు డిమాండ్ ఉంది, బడ్జెట్ ఫోన్స్లో అవి లేవు కాబట్టి. 13కి 14కి పెద్దగా డిఫరెన్స్ కనిపించట్లేదు పబ్లిక్, అందుకని 14 అయితే అసలు కొనట్లేదు. బేస్ మోడల్ 14ని చూద్దాం. iPhone 15 ఒకవేళ డైనమిక్ ఐలాండ్ తీసుకొస్తే మాత్రం సేల్స్ అయితే బాగా జరుగుతాయి దానికి. దీంతోపాటు యాపిల్ జూన్లో WWDC జరుపుతుంది. ఈ WWDC కంటే ముందే ఈసారి వీళ్ళు, WWDC అంటే ఎక్కువ సాఫ్ట్వేర్ సంబంధించి వీళ్ళు నెక్స్ట్ జనరేషన్ iOSలో, నెక్స్ట్ జనరేషన్ మ్యాక్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి, సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఎక్కువ ఆ ఈవెంట్ అయితే. ఈవెంట్ కంటే ముందే వీళ్ళు మిక్స్డ్ రియాలిటీ హెడ్సెట్ తీసుకొస్తారని చెప్పేసి చెప్తున్నారు. అది యాపిల్ నుంచి కన్ఫర్మేషన్ కాదు, ఇవన్నీ రూమర్స్ మాత్రమే. ఒకవేళ మిక్స్డ్ రియాలిటీ హెడ్ ఫోన్స్ తీసుకొస్తే అది ఒక బిగ్గెస్ట్ ఈ లాంచ్ అని చెప్పొచ్చు యాపిల్ నుంచి. మార్కెట్లో ఈ ప్రోడక్ట్ మీద కొద్దిగా బజ్జ్ అయితే బాగా క్రియేట్ అవుతుంది ఒకవేళ తీసుకొస్తే మాత్రం, ఒక ఊపు ఊపుతుంది మార్కెట్ని. నెక్స్ట్ మింగ్చూ కియో యాపిల్ అనలిస్ట్ ఇస్తున్న రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే iPhone SE 4, ఏదైతే మనకి iPhone SE సిరీస్ ఉంది కదా బడ్జెట్లో తీసుకొస్తూ ఉంటారు, దాన్ని కూడా ఈసారి ఆపేస్తున్నారు. iPhone SE 4 ఉండదు అని చెప్పేసి మింగ్చూ కియో యాపిల్ అనలిస్ట్ ఇతను కూడా చెప్తున్నాడు. మినీ సిరీస్ ఆపేస్తారు, రీసెంట్గా ఐఫోన్ మినీ అయితే రావట్లేదు, ఇప్పుడు ఎస్సీ సిరీస్ కూడా ఆపేస్తున్నారు. అంటే చిన్న సైజ్ ఫోన్స్ అయితే మేబీ యాపిల్ ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనుకుంటా, వాటిని మోస్ట్లీ ఇంకా ఆపేయచ్చు, చిన్న సైజ్ ఐఫోన్స్ అయితే మనకు కనపడవు. ఇంకా యాపిల్ ఇండియాలో వీళ్ళు రీటైల్ స్టోర్స్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇంతకుముందు మనకు రిపోర్ట్ వచ్చిన విషయం తెలిసిందే, అంటే యాపిల్ ఎటువంటి పార్ట్నర్షిప్ తీసుకోకుండా ఆథరైజ్డ్ ఎవరైనా కొంతమందిని తీసుకొని పెడతా ఉంటారు ఇప్పుడు మనకి స్టోర్స్ చూసుకుంటే. అట్లా కాకుండా వీళ్ళ ఓన్ స్టోర్స్, యాపిల్ ఓన్ స్టోర్స్ అయితే ఏర్పాటు చేస్తున్నారు సిటీస్లో. సో దీనికి సంబంధించి ఇప్పుడు జాబ్స్ అయితే కనిపిస్తున్నాయి. యాపిల్ కెరియర్స్ పేజ్లో చూసుకుంటే మొత్తం 12 జాబ్స్ అయితే కనిపిస్తున్నాయి. మేబీ తొందరలోనే వీళ్ళు స్టోర్స్ అయితే ఏర్పాటు చేయొచ్చు, మేజర్ సిటీస్లో తీసుకొస్తారు ఫస్ట్, తర్వాత మిగతా వాటికి కూడా ఎక్స్పాండ్ చేయొచ్చు. ఇవి యాపిల్ న్యూస్లో అయితే. యాపిల్ పోడ్కాస్ట్ చాలామందికి నచ్చింది, చాలామంది పాజిటివ్ కామెంట్స్ అయితే ఇచ్చారు, అందుకే చెప్పింది వినండి ఒకసారి, బాగుంటుంది పోడ్కాస్ట్ అని చెప్పేసి. ఇంకా వినకపోతే మాత్రం ఒకసారి వినేయండి, స్పాటిఫైకి వెళ్ళి టెక్ ఇన్ తెలుగు విత్ ప్రసాద్ అని కొట్టండి, మన పోడ్కాస్ట్ అన్నీ వస్తే, దానిలో ఆల్ అబౌట్ యాపిల్ అని ఉంటుంది, పోడ్కాస్ట్ వినేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతా ఒకవేళ యాపిల్ అవ్వండి. నెక్స్ట్ ఇంకా సామ్సంగ్ నుంచి, సామ్సంగ్ అన్ప్యాక్డ్ ఈవెంట్, సామ్సంగ్ బిగ్గెస్ట్ ఈవెంట్ అంటే S23 సిరీస్ లాంచ్ డేట్ అయితే బయటకు వచ్చింది. ఫిబ్రవరి 1 సామ్సంగ్ S23 సిరీస్ అయితే లాంచ్ అవబోతున్నాయి. ఇవైతే అఫీషియల్గా సామ్సంగ్ నుంచి ఎటువంటి రిపోర్ట్ అయితే లేదు, కాకపోతే ఐసీ యూనివర్స్ అయితే ఈ పోస్టర్ అయితే ఒకటి షేర్ చేశారు.
ఈ పోస్టర్ చూస్తే శాంసంగ్ కొలంబియా ఈ అనౌన్స్మెంట్ అయితే చేసినట్టుంది. అంటే ఈ పోస్టర్ అయితే బయటకు వచ్చింది, వాళ్ళు కూడా ఏమి అనౌన్స్మెంట్ చేయలేదు. మోస్ట్లీ 1వ తారీఖే ఉంటుంది ఫిబ్రవరి 1వ తారీఖు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా ఫిబ్రవరి 1వ తారీఖు శాంసంగ్ అన్ప్యాక్డ్ ఈవెంట్ అయితే ఉంటుంది. ఈ అన్ప్యాక్డ్ ఈవెంట్లో మనం S23 సిరీస్ అయితే చూడొచ్చు. S23 Ultra చూద్దాం మరి ఎలా ఉంటుంది S22 Ultraతో కంపేర్ చేస్తాం. విషయం వాట్సాప్ నుంచి వాట్సాప్ కొన్న కొత్త ఫీచర్స్ అయితే తీసుకొని రాబోతుంది. 1వ సారికి మనం స్టేటస్లు పెడుతుంటారు వాట్సాప్లో, అందరూ పిచ్చి పిచ్చి స్టేటస్లు పెడుతూ ఉంటారు. ఒకవేళ మీరు వాటి నచ్చలేదు రిపోర్ట్ చేయాలనుకుంటే రిపోర్ట్ చేయొచ్చు అనమాట. రిపోర్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది, ఇప్పుడు రిపోర్ట్ చేసేయచ్చు. దాంతోపాటు మనం ఫోన్స్ మారుస్తూ ఉంటాం కదా, ఒక ఫోన్ నుంచి ఒక ఫోన్కి వాట్సాప్ డేటాను మనం ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాం. సో ఇది జనరల్గా ఎలా జరిగింది అంటే మనం గూగుల్ డ్రైవ్లో కానీ ఐక్లౌడ్లో కానీ బ్యాకప్ చేసుకుంటాం. బ్యాకప్ చేసుకున్న తర్వాత మనం మళ్ళీ వాటిని మన ఫోన్లోకి రీస్టోర్ చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు అట్లా కాకుండా ఫోన్ టు ఫోన్ అనమాట, మీరు కొత్త ఫోన్ తీసుకున్నారనుకోండి, మీ ఫోన్లో ఉన్న చార్ట్స్ ఇవన్నీ డైరెక్ట్గా వేరే ఆండ్రాయిడ్ ఫోన్కి మీరు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఈ ఆప్షన్ కూడా వాట్సాప్ అయితే చెక్ చేస్తూ ఉంది. చార్ట్ ట్రాన్స్ఫర్ టు ఆండ్రాయిడ్ అని చెప్పేసి మీకు అనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేసి మీరు డైరెక్ట్గా ఫోన్ టు ఫోన్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఎటువంటి క్లౌడ్ సపోర్ట్ లేకుండా, ఎటువంటి గూగుల్ డ్రైవ్ కానీ, ఇది ఓన్లీ ఆండ్రాయిడ్కే, ఐఓఎస్కే తెలియదు కాబట్టి గూగుల్ డ్రైవ్ నుంచి మీరు డైరెక్ట్ పంపించాల్సిన అవసరం అయితే లేదు. ఫస్ట్ మనకి కౌంటర్ పాయింట్ ఒక రిపోర్ట్ అయితే ఇచ్చింది. కౌంటర్ పాయింట్ రిపోర్ట్ చూసుకుంటే Q4 2022 రిపోర్ట్ ప్రకారం ఇండియాలో టాప్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్ లిస్ట్ అయితే ఇచ్చింది. ఫస్ట్ ప్లేస్లో iPhone 13 ఉంది. ఎందుకుండదు, లాస్ట్ క్వార్టర్లో iPhone 13 చేసిన అడావిడ అంతా ఇంత కాదు. 50,000 రూపాయలు తీసుకొచ్చింది ఫ్లిప్కార్ట్, అదే మెయిన్ అట్రాక్షన్ అయింది. లాస్ట్ మనకి దసరా సేవలో చూసుకుంటే iPhone 13 మీద అందరు ఫోకస్ ఉంది. ఎక్కువ మంది కొనింది కూడా iPhone 13ే, విపరీతంగా అయితే కొన్నారు. సో iPhone 13 పక్కకు పెడితే మిగతా ఫోన్స్ అన్నీ ఇవి టాప్ సెల్లింగ్ ఫోన్స్ అని మీరు నమ్మలేరు. 1వ సారికి శాంసంగ్ గెలాక్సీ M13, 3వ సారికి రెడ్మీ A1 అండ్ శాంసంగ్ గెలాక్సీ A04S, రియల్మీ C35. ఈ ఫోన్స్ మీరు చాలా తక్కువ విని ఉంటారు, అసలు మీకు కనపడమో కనపడండు మార్కెట్లో. సో ఈ ఫోన్స్ అయితే బెస్ట్ సెల్లింగ్ ఫోన్స్ iPhone 13తో పాటు. ఇవి మోస్ట్లీ ఆఫ్లైన్లో అమ్ముతారు వీటిని, ఎందుకంటే రెడ్మీ A1, రియల్మీ C35 ఆన్లైన్లో కూడా దొరుకుతాయి మనకి. మిగతా ఫోన్స్ శాంసంగ్ ఫోన్స్ అయితే ఎక్కువ ఆఫ్లైన్లోనే జనాలు కొనేది, ఎందుకంటే ఇవి ఆఫ్లైన్ టార్గెట్ ఫోన్స్ ఎక్కువ ఉంటాయి, తక్కువ బడ్జెట్లో వస్తాయి, ఆఫ్లైన్లో ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ ఉంటాయి. ఎక్కువ మంది కొనేది కూడా ఇప్పటికి కూడా ఆఫ్లైన్లో మొబైల్స్ కొంటూ ఉంటారు. 100 మందిలో 75 మంది ఆఫ్లైన్లో కొంటారు, 25 మంది ఆన్లైన్లో కొంటారు. ఇప్పుడు కూడా ఈరోజు జరిగితే 100 ఫోన్లు అమ్మితే 75 ఆఫ్లైన్, 25 ఆన్లైన్, అట్లా వేసుకొని లెక్క. ఇంకా సో సేల్స్ అయితే ఉంటాయి, చాలామంది అడుగుతారు, అందుకే చెప్తున్నాను ఎందుకు ఈ ఫోన్స్ తీసుకొస్తారు కంపెనీ వాళ్ళు ఇదని చెప్పేసి. వాళ్ళేం పిచ్చోళ్ళు కాదు, సేల్స్ ఉంటాయి వాళ్ళకి డబ్బులు వస్తాయి, అందుకే తీసుకొస్తాం. ఇష్ మనకి క్వాల్కమ్ నుంచి రీసెంట్గా యాపిల్ iPhone 14 సిరీస్లో చూస్తే మనకి శాటిలైట్ SOS ఫీచర్ ఒకటి తీసుకొచ్చారు. ఎవరైనా ఎక్కడైనా మనం రిమోట్ ఏరియాకి వెళ్ళిపోయామనుకోండి, అక్కడ మనకి సిగ్నల్స్లో మొబైల్ ఫోన్కి అట్లాంటి సిచ్యువేషన్లో మనం శాటిలైట్ త్రూ ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు, మెసేజ్ పంపించాలంటే పంపించవచ్చు. సో ఇదే ఫీచర్ ఇప్పుడు క్వాల్కమ్ కూడా వాళ్ళ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్స్కి తీసుకొని వస్తుంది. 8Gen 2లో ఉంది ఈ ఫీచర్, 8Gen 2కి తీసుకొని వస్తుంది అండ్ ఫ్యూచర్లో కూడా తీసుకొని వస్తాం ఫ్లాగ్షిప్ ప్రాసెసర్స్లో అని చెప్పేసి క్వాల్కమ్ చెప్తూ ఉంది. ఒకవేళ ఎవరైనా బ్రాండ్స్ ఈ ప్రాసెసర్ తీసుకోవాలని పెట్టుకోవాలనుకుంటే ఈ ఫీచర్ అయితే పెట్టుకోవచ్చు, శాటిలైట్ SOS ఫీచర్ని. ఎగ్జాక్ట్గా ఏ బ్రాండ్స్ ఈ ఫీచర్ తీసుకొస్తాయో చెప్పలేం. మనకి ఇప్పుడు S23 సిరీస్ వస్తుంది, చూద్దాం మరి దానిలో ఏమన్నా ఈ ఫీచర్ని ఇంక్లూడ్ చేస్తారేమో, ఎందుకంటే శాంసంగ్ ఇప్పుడు యాపిల్కి పోటీగా తీసుకొస్తూ ఉంటుంది కదా. ఈ చూద్దాం S23 సిరీస్లో ఫీచర్ ఉంటుందేమో. అండ్ ఈ ఫీచర్ విషయస్ మనం 2-way కాంటాక్ట్ ఉంటుంది, అంటే ఇటు నుంచి మనం మెసేజ్ పంపించవచ్చు, అటు పక్క నుంచి కూడా వాళ్ళు మెసేజ్ మనకు పంపించవచ్చు. ఇట్లా ఈ ఫీచర్ అయితే వర్క్ అయ్యింది, చూద్దాం ఫస్ట్ ఎవరు తీసుకొస్తారో ఈ ఫీచర్. ఫస్ట్ మనకి ChatGPT, ఇప్పుడు ఇది బాగా హాట్ టాపిక్ అయిపోయింది. నిన్న కూడా ఒక వీడియో చేశాను సాటర్డే, ఒకవేళ మీరు చూడకపోతే ChatGPT గురించి ఒక వీడియో అయితే మీరు చూడొచ్చు. అండ్ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కూడా ChatGPT మీద కన్నేసింది, అంటే వీళ్ళు కూడా ఇట్లా చాట్ బాట్ని తీసుకురాబోతున్నట్లు. బింగ్ వాళ్ళు సెర్చ్ ఇంజిన్ ఉంటుంది, బింగ్ సెర్చ్ ఇంజిన్, సో దానికి కూడా ఇట్లానే AI చాట్ బాట్ని తీసుకొస్తారని చెప్పేసి రిపోర్ట్ అయితే వస్తుంది. అండ్ దీంతోపాటు వీళ్ళు ఏదైతే MS ఆఫీస్ ఉన్నాయి కదా, MS వర్డ్ కానీ ఎక్సెల్ కానీ ఇట్లాంటి వాటిలో కూడా దీన్ని ఇంటిగ్రేట్ చేస్తారు. సో ఈజీగా మనం ఏమైనా ఇప్పుడు మీరు MS ఆఫీస్లో ఏదైనా PPT ఇట్లా రెడీ చేస్తున్నారు, ఎక్కడికైనా వెళ్ళి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తారు, సెర్చ్ చేసి కొన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తుంటారు. అట్లా కాకుండా మీరు అక్కడి నుంచే మీరు ఈ ChatGPT యూజ్ చేసి డైరెక్ట్గా టెక్స్ట్ని ఇన్సర్ట్ చేసేయచ్చు మీ PPTలో. ఇట్లా ఇది ఉపయోగపడుతుంది ఒకవేళ ఫ్యూచర్లో ఈ ఫీచర్ వస్తే మాత్రం. ఇవన్నీ మైక్రోసాఫ్ట్ అయితే వర్క్ చేస్తున్నట్టు రిపోర్ట్ వస్తుంది, ఇవన్నీ వచ్చేసరికి ఎంత టైం పడుతుంది ప్రజెంట్ అయితే తెలియదు. నెక్స్ట్ న్యూస్ ముందు కామెంట్ ఆఫ్ ది డే చేసుకుంటే జగన్ మోహన్ అడుగుతున్నారు, బ్యాంక్స్లో ఎవరు డబ్బులు పెట్టరన్నారు, అది కరెక్ట్ కాదు, ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తారని చెప్పేసి అన్నారు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ కామెంట్, యాక్చువల్గా మనం అంబానీ లాంటి వాళ్ళు, మస్క్ లాంటి వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు
ఎక్కడ డబ్బులు దాపెడతారు, బ్యాంకుల్లో ఏ బ్యాంకుల్లో దాపెడతారు అని చెప్పి ఒక క్వశ్చన్ అడిగారు. దాన్ని చెప్పాను వాళ్ళు బ్యాంకులో డబ్బులు దాపెట్టరు అని చెప్పేసి. కానీ మన జగన్మోహన్ గారు చెప్తుంది ఏంటంటే బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు వాళ్ళు అంటున్నారు. వాళ్ళు ఒక్క రూపాయి కూడా ఫిక్స్డ్ డిపాజిట్ చేయరు. ఫిక్స్డ్ డిపాజిట్ చేసే వాళ్ళు చిన్న చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ కొంతమంది ఎవరైతే ఫ్యూచర్ సెక్యూరిటీ కోసం ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటూ ఉంటారు, అది ఫ్యూచర్లో ఉపయోగపడతాయి అని చెప్పేసి. కానీ వీళ్ళు ఎప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ చేయరు, ఎందుకంటే ఫిక్స్డ్ డిపాజిట్ మీద మీకు 6-7% ఇంట్రెస్ట్ వస్తుంది ఫ్యూచర్లో. ఒకవేళ మీరు ఇయర్లీ ఫ్యూచర్లో కాదు, ఇయర్లీ మీకు ఒకవేళ 1 crore rupees మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 6-7 lakhs మీకు ఇయర్లీ వస్తాయి రిటర్న్. వీళ్ళు అట్లా కాదు, మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 1 crore rupees తీసుకుంటారు బ్యాంక్ నుంచి లోన్ ద్వారా. పెద్ద పెద్ద వాళ్ళు అంబానీ కానీ మస్క్ కానీ వీళ్ళందరూ మీ దగ్గర ఏదైతే మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారో వాటిని తీసుకొని వచ్చి వాళ్ళు బిజినెస్లు చేసి చేసి వాళ్ళు వాటిని యూజ్ చేసి ఇంకా రిటర్న్స్ 7% మీరు 7% కోరుకు చూసుకుంటే వాళ్ళు 7% కాదు ఇంకా 14-30% లేకపోతే 100% ఇంకా 200% ఇంకా వాటిని డబుల్ చేయడానికి ట్రై చేస్తుంటారు. అందుకే వాళ్ళు అంబానీలు అయిపోయారు. మనం ఫిక్స్డ్ డిపాజిట్ల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే మనం ఇక్కడే కూర్చుంటాం అన్నమాట. సో అది మైండ్ సెట్, వాళ్ళ మైండ్ సెట్ డిఫరెంట్ ఉంటుంది, మనం ఆలోచించే మైండ్ సెట్ డిఫరెంట్ అయితే ఉంటుంది. ఈ పెద్ద పెద్ద వాళ్ళు ఎప్పుడు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు అయితే చేయరు, అట్లాంటిది ఆలోచించకండి. మీరు తీసేసేయండి అట్లాంటి మనసు మైండ్లో. అండ్ రీసెంట్గా చాట్ జీపీటీ అయితే న్యూయార్క్ స్కూల్స్లో అయితే బ్యాన్ చేసేసారు. ఎందుకంటే పిల్లకాయలు న్యూయార్క్ స్కూల్స్లో ఈ చాట్ జీపీటీ యూజ్ చేసి కాపీ కొడుతున్నారంట. సింపుల్ ఉంటుంది అనమాట, క్వశ్చన్ ఇచ్చామనుకోండి చాట్ జీపీటీకి అదే ఆన్సర్ మొత్తం ఇచ్చి వీళ్ళు రాసి పడేస్తున్నట్టున్నారు. సో అందుకే న్యూయార్క్ స్కూల్స్లో చాట్ జీపీటీని అయితే బ్యాన్ చేశారు. చాట్ జీపీటీ గురించి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం మొత్తం కంప్లీట్గా దీని ప్లస్ లేదు మైనస్ లేదు అసలు చాట్ జీపీటీ అంటే ఏంది ఇవన్నీ మీకు ఒక వీడియో అయితే చేస్తాను సాటర్డే, లేకపోతే కింద డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తే ఫస్ట్ కామెంట్లో కూడా పెడతా. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చాట్ జీపీటీ గురించి అక్కడ పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు. వీడియో ఎండ్ కార్డ్స్లో కూడా పెడతా, అక్కడ నుంచి కూడా మేము చేయొచ్చు. ఫ్రెండ్స్ ప్రొడక్ట్ టెక్నిక్స్ అయితే ఎపిసోడ్స్ లైక్ చేయాలి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. వీకెండ్లో వీడియోస్ చూడకపోతే సిఈఎస్ 2023లో ఆటోమొబైల్లో జరిగిన అంటే ఫ్యూచర్ ఆటోమొబైల్ టెక్నాలజీ సంబంధించి ఒక వీడియో చేస్తాం ఆటోమొబైల్ ఛానల్, అక్కడ ఇది చెక్ చేయొచ్చు. అండ్ చాట్ జీపీటీ వీడియో చెక్ చేయొచ్చు. ఇది ఓవరాల్గా ఈరోజు టెక్నోస్ నచ్చితే లైక్ చేయండి, మరి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.